केटीआर बाहर नहीं आ रहा क्योंकि उसका इन्वॉल्वमेंट फिनिक्स के साथ है, फिनिक्स पे रेड चल रहे हैं, उधर भी प्राइमा फेसी एविडेंस है, फिनिक्स से मुझे यह सुनाई दे रहा है कि जागृति जो कविता का एनजीओ है उसपे उसमें बहुत सारा फंडिंग गया हुआ है। इमे सद्दुल बतकम सद्दुल मंद की इमे केमो दुद्दुलु दुद्दुल इमे चवल की सो मोत्तम इदी राष्ट्र मोत्तम लो इयाला नडिपि मुख्यमंत्री आयन कुटुंबं मोत्तम सीबीआई ईडी इनकम टैक्स इरिकि उन्नारु वीळ्ळु ई रकंगा फ्रस्ट्रेशन लोकि वच्चि आ फ्रस्ट्रेशन बड़ी संजय गारि मीद భారతీయ జనతా పార్టీ మీద ఆయన పాదయాత్ర ఆపమని ఆయనని హౌస్ అరెస్టులు చేసి అరెస్టులు చేసి డీటైన్ చేసినట్టున్నారు. ఆయన పాదయాత్ర ఆపేయాలంట ఇదే రాచరికమా? ఇదేమైనా డెమోక్రసీయా? తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు, మతి కోల్పోయి అవినీతిలో కూరుకుపోయి అవన్నీ బయటికి వస్తున్నాయని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తీయటం ఇది చాలా దురదృష్టకరం. కల్వకుంట్ల కవిత గారు ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ఆమె కూరుకుపోయింది కాబట్టి నాలుగు రోజులు ఎక్కువ కాలం కూడా పట్టదండి. సిబిఐ ఎన్క్వైరీలో నాలుగు కొంతకాలం వెయిట్ చేస్తే టోటల్ ఎవిడెన్స్ తోటి సిబిఐ రిపోర్ట్లో కూడా ఆమె ముద్దాయిగా తేలుతుంది. ఈ ప్రైమా ఫసి ఉన్నందువల్ల ఆమె తక్షణమే రాజీనామా చేయాలి. వాళ్ళ తండ్రి కూడా ఎటువంటి మీటింగులు చేసి ఎక్కడైనా కూడా కొంచెం కూడా బయటకు వస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అనర్హుడు. ఆయన పిల్లలందరూ కూడా ఇటువంటి కుంభకోణాలలో ఇరుకుపోయినప్పుడు దట్టు ఆయన నాలెడ్జ్లో ఉంచి ఆయన కొనసాగడానికి వీల్లేదు. ఇవేమీ అలిగేషన్స్ కాదు. ఈ అభిషేక్కి కల్వకుంట్ల కవితకి ఎటువంటి లింకు లేదని ఆమెనే క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఆమె జెట్ ఫ్లైట్లు ఎందుకు బుక్ చేసింది? ప్రైవేట్ జెట్లు ఏంటి కోసం ఓబ్రాయ్ హోటల్ పోయింది? కంటిన్యూస్ అక్కడనే ఎందుకున్నది? అనేక మీటింగ్లు ఎందుకు చేసింది? అనేక సార్లు ప్రైవేట్ జెట్ల పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా తీసుకుపోయిందా? సంచులు తీసుకుపోయిందా? వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నాకు ఏం సంబంధం లేదని పారిపోతే నడవదు. ప్రెస్ మిత్రులు అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వాలి. ఏ ప్రైవేట్ కంపెనీ నడతలేరు, ఇదే బ్యూటీ పార్లర్ ప్రెస్ మీట్ కూడా కాదు. వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దేశ సొమ్ము, ప్రజల సొమ్ము దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. బ్యూటీ పార్లర్ ప్రెస్ మీట్ కాదు కదండి. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇవ్వకుండా పారిపోతుంది. నిజామాబాద్ కూడా ఏ పని? నిజామాబాద్ మీడియా మిత్రులు కూడా ప్రశ్నలు అడగానే లేచి వెళ్ళిపోతుంది. మరి గమ్ముని ఇంట్లో కూర్చొని వీడియో తీస్తే అయిపోయి కదా. ఓ వీడియో తీసి ఆమె ఫేస్బుక్లోనో ఎలానో మిడతపెడితే అయిపోతుంది. మీడియా సమావేశం పిలిచడం ఎందుకు? మీడియాతోటి చర్చించకపోతే. థ్యాంక్ యూ. See, I have no access to his video, so I cannot make a comment on this. If party has taken some decision, then as a party's disciplinary member, we'll have to just abide by it. But I have not seen his video, neither it is accessible to me.
लेकिन हैदराबाद के सांसद आपके अच्छे मित्र जो हैं उन्होंने ये बोला है कि बीजेपी जो है सोसाइटी के फैब्रिक्स को बिगाड़ना चाह रही है, दंगे कराना चाह रही है, इस तरह की हरकत करके, और जिसके अप्रूव हो गया है कि नुपुर शर्मा के बाद उन्होंने ऐसा बोला, तो बीजेपी का ऑफिशियल स्टैंड है इस तरह से करने का। देखिए हमारे जो आप जैसे बोले हमारे प्रिय मित्र ओवैसी साहब को एक बार 2014 से कितने सीरियल ब्लास्ट हुए उसके ऊपर नजर रखना चाहिए। जब उनके प्रिय मित्र जो पुराने मित्र कांग्रेस वाले थे, मेरी जितनी तक मेमोरी है तकरीबन 1100 लोग सीरियल बॉम्ब ब्लास्ट में मर चुके इस देश में, इनोसेंट इंडियंस हैव डाइड। 2014 के बाद एक भी सीरियल बॉम्ब ब्लास्ट आज तक नहीं है। और अगर ओवैसी जी इस देश में आराम से पीसफुली हर स्टेट में जिधर भी इलेक्शन होता है वो वहां पर उनका पार्टी करता है, वो वहां पर चुनाव प्रचार करते हैं, वो सब इतना स्मूथली चल रहा है, इसका मतलब है मोदी जी की सरकार में लॉ एंड ऑर्डर परफेक्ट चल रहा है। अरे भाई हम यहाँ पे सरकार में नहीं है, उनके मित्र है सरकार में, और सरकार वो खुद चला रहा है, ओवैसी खुद चला रहा है यहाँ का सरकार, और यहाँ का लॉ एंड ऑर्डर तो ऑलरेडी बिगड़ चुका है। आप लोग के चैनलों में देखा मैं ऑलमोस्ट 1 dozen रेप इंसिडेंट्स थे अप्रैल महीने से, ये साल में माइनर इंसिडेंट्स थे। हमारे ओवैसी के ना जाने समधी होते या रिश्तेदार लगते, हमारे यहाँ के होम मिनिस्टर डिप्टी सीएम साहब के फैमिली उसमें इन्वॉल्वमेंट था, कहीं एमएलएस के फैमिली से इन्वॉल्वमेंट है, उनके पार्टी का एमएलए का इन्वॉल्वमेंट है। यहाँ पे तो हमारा सरकार नहीं है ना भाई, यहाँ पे तो उनका सरकार है, ओवैसी का सरकार है, वो हमारे पे कैसे ब्लेम करेंगे कि हम बिगाड़ रहे हैं। वो दे ये स्टेट की जनता तय करेगी, ओवैसी होता कौन बोलने वाला। और एमपी साहब सी ऑन नुपुर शर्मा एक्शन वाज इनिशिएटेड और राजा सिंह एक्शन वाज इनिशिएटेड, सो ऑन द अदर हैंड असोसिएटेड ओवैसी इज स्टेटिंग लाइक माय कलीग हैज जस्ट आस्क्ड अ क्वेश्चन दैट यू नो ही स्टेटिंग दैट इट हैज बिकम द ऑफिशियल पॉलिसी ऑफ द बीजेपी पार्टी टू मेक डेरोगेटरी स्टेटमेंट्स ऑफ ब्लास्फेमस स्टेटमेंट्स अगेंस्ट प्रॉफेट मोहम्मद। So what would you like to say? And also, MIM Party's MP, Imtiaz Jalil, has said that Nupur Sharma should be beheaded. And now, MIM Corporator Zafar Khan has come out and said that Satyan se juda hona chahiye. So how do you see these statements, slogans, and what would you like to say? I request Asaduddin Owaisi to advise his brother first, then advise the society. Let him advise his younger brother how to live in a civilized society and in a secular, then desh baad mein sunega, pehle aapke bhai ko suna dijiye। dhanyawad।